నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కలిసి ఆంధ్రప్రదేశ్లో విజయ పతాకం ఎగరేసింది. అయితే 2019 ఎన్నికలసరికి టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో అధికారం కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కనుక చూస్తే టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రెండు పార్టీలకు సంబంధించి సమావేశాలు, సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని కూడా ముందుకు పోతూ ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా జనసేనతో పొత్తులో ఉన్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలంటూ జనసేన అధినేత అయితే గతంలో అనేక సందర్భాల్లో పిలుపునిచ్చారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ జనసేన కూటమిలో కలిసి వచ్చేందుకైతే నిర్ణయం తీసుకున్నట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తానికి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ దాదాపు 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకైతే రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీనికి టీడీపీ జనసేన అధినేతలు కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. మొత్తానికి కనుక చూస్తే ఈ కలయికని అడ్డుకునేటువంటి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఈ ప్రయత్నాలను అయితే ఖచ్చితంగా ఆపాలనేటువంటి దిశగా అమిత్ షా అపాయింట్మెంట్ అయితే కోరినట్టు తెలుస్తుంది. మొత్తానికి అమిత్ షా అపాయింట్మెంట్ కోరినప్పటికీ కూడా విజయసాయిరెడ్డి ఆశించిన స్థాయిలో ఫలితం అయితే దక్కినట్లయితే కనపడలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మద్దతు కనుక టీడీపీ జనసేన కూటమి కనుక ఇస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ మూడు పార్టీలు 2014లో ఏ విధమైనటువంటి విజయాన్ని నమోదు చేశాయో అంతకి రెట్టింపు విజయాన్ని ప్రస్తుతం నమోదు చేసే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలన్నీ కూడా ఎండగట్టే దిశలో మూడు పార్టీలు కూడా ఏకధాటి మీద ముందుకు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి దాదాపు ఖరారైందనేటువంటి ఒక అంచనాల్లో వారైతే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎలాగైనా సరే భారతీయ జనతా పార్టీని జనసేన టీడీపీ కూటమిలోకి రాకుండా ఆపాలనేటువంటి విశ్వ ప్రయత్నాలు చేయాలనేటువంటి దిశగా విజయసాయిరెడ్డి అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. అయితే అమిత్ షాకు సంబంధించి వర్గాలైతే దీన్ని సున్నితంగా అయితే తిరస్కరించినట్టు తెలుస్తుంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ద్వారా లాబింగ్ చేసి ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీని కనుక జారనివ్వకుండా కనుక అడ్డుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఈ టీడీపీ జనసేనకి బీజేపీ మద్దతు కనుక లేకపోతే ఖచ్చితంగా వారు ముగ్గురు కలిసి విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఆశించిన మేరకు ఉండే పరిస్థితి లేదనేటువంటి ఒక అంచనాతోటి ఇటు విజయసాయిరెడ్డి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లయితే మనకైతే విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తానికి కనుక చూస్తే విజయసాయిరెడ్డి ప్రయత్నాలు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం అయితే తిప్పికొట్టినట్లయితే కనపడతా ఉంది. మొత్తానికి చూస్తే వైకాపా ఒకవైపు, అదేవిధంగా యాంటీ వైకాపా మరోవైపు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ వైఎస్ షర్మిల ఒకవైపు, ఈ విధంగా రకరకాలుగా వైకాపాకి ప్రస్తుతం అధికార పార్టీకి అయితే అడ్డంకులు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీల నుంచి వస్తున్నాయని చెప్పొచ్చు. ఇదే క్రమంలో కనుక టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఇదే దూకుడుతో కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ విజయాన్ని నమోదు చేసేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి.